Welcome to Yourseducationintelugu. Hello everyone. Indian Coast Guard has issued the latest notification for the recruitment of 2021. Central government ku sambandhinchinatuvanti Indian Coast Guard organization lo kaaliga unna udyogalanu bhatti cheyataku ee notification aithe ivvatam jarigindi. Ee notification lo post name enti, enni vacancies nu bharti cheyatam jarugutundi, alage abhyarthulu kondavalsinatuvanti education qualification, age limit enta undali, selection process ee vidhanga jarugutundi అనే విషయాలను క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో ఉంచుకోండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి మన దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్. టోటల్ వేకెన్సీ చూసినట్లయితే 75 అనేది భర్తీ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. పోస్ట్ నేమ్ చూసినట్లయితే సివిలియన్, యుడిసి అండ్ అదర్స్. ఇవి వచ్చేసి ఆఫ్లైన్ టార్గెట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఆఫ్లైన్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఈ ఆర్గనైజర్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ జిరాక్స్ లను అటాచ్ చేసేసి అక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతే ప్రాసెస్, ఏం లేదు. లాస్ట్ డే చూసుకున్నట్లయితే 27 జూన్ 2021 వరకు ఇవ్వటం జరిగింది. కంగారేం లేదు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసినట్లయితే 4 కేటగిరీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్, సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్, సివిలియన్ గెజెటెడ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫైనల్ గా క్లర్క్. ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరుగుతుందో స్క్రీన్ మీద అయితే చూసి తెలుసుకోగలరు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ డిప్లొమా కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మాక్సిమం ఏజ్ వచ్చేసి 56 ఇయర్స్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీలు మంచిగా ఉంటాయి. ఫ్రెషర్స్ అయితే స్టార్టింగే తక్కువ శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. బట్ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే స్టార్టింగ్ లోనే మంచి శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్కి వచ్చేసి 78,000 అనేది పే చేయడం జరుగుతుంది. సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్కి వచ్చేసి 67,000 అనేది పే చేయడం జరుగుతుంది. అలాగే గెజిటెడ్ ఆఫీసర్కి వచ్చేసి 44,000 అనేది పే చేయడం జరుగుతుంది. ఫ్రెష్గా అప్లై చేసినటువంటి వారికి సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి 9,300 అనేది పే చేయడం జరుగుతుంది స్టార్టింగ్లోనే. అలాగే డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి 5,200 అనేది పే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులకు రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆన్లైన్ విధానం కావదు కాబట్టి ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, గమనించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్ అందించడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.